ఈయన ఖచ్చితంగా లాస్ అయ్యే కదా, వచ్చే ఎన్నికలకు ఆటోమేటిక్గా తేలుతుంది కదా, పబ్లిక్ తేలుస్తారు కదా అది. ఇప్పుడు వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తు ఖరారు ముందే చేసుకున్నారు కాబట్టి కొత్త విషయం కాదు, కాకపోతే సందర్భాన్ని ఇది వాడుకున్నారు అంతే. అంటే విషయం కొత్తది కాకపోయినా ప్రకటన ఇప్పుడు చేయడం అంతే. వీళ్ళు ఏమైనా మార్పులు చేసుకోవాలా వైసీపీ? ఇంకేం చేసుకుంటుంది అది, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. జనం ఓటేస్తారా లేదా అన్నది ఒకటే లెక్క అంతే, వాళ్ళకి వేస్తారా ఈ కూటమికి వేస్తారా అని. జంపింగ్లు స్టార్ట్ అవుతాయా ఇక్కడ నుంచి ఒకవేళ? ఈ రెండుగా అయితే కుదరదు, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జంప్ అవ్వాలి, బీజేపీకి పోవాలి లేదా వైసీపీ వాళ్ళ దగ్గరికైనా పోవాలి. వైసీపీలో ఖాళీ లేదు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పాతికమ్మ వీళ్ళకి 50 ఇచ్చారనుకోండి, 50 మంది ఆడికి పోవాలి లేదా వాళ్ళని జనసేనలో చేర్చి టికెట్లు ఇప్పించుకోవాలి. అంటే వైసీపీ నుంచి జంపింగ్స్ ఉండవా వైసీపీలో? కొత్త కూటమిలోకి అదే వైసీపీలో జంపింగ్ రావాలంటే ఏ కోస దాన్ని ఏమంటారు గోదావరి జిల్లాలో రావాలి, కానీ వీళ్ళ దగ్గర సీట్లు ఉండవు కదా ఖాళీగా, వచ్చేం చేయాలి వాళ్ళు. అంటే సరే నాయకత్వంలో నాయకులు అయితే లేరు కదా, వీళ్ళిద్దరికి లేరు కదా ఇప్పుడు. అదే అంటున్నాను, వీళ్ళిద్దరు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు అవసరం ఉండదా అంటున్నాను వీళ్ళిద్దరికి. జనసేన పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావాలంటే వీళ్ళకే సీట్లు కొట్టుకుంటారు. ఇప్పుడు వాడు వచ్చి ఇక్కడ ఏం చేయాలి, సీట్ లేకుండా అక్కడ సీట్ ఉంది లేదా ఎమ్మెల్సీ ఇస్తాడు ఇంకోటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25-30 వరకు ఆశించవచ్చా జనసేనకి? కొన్ని 35 వరకు ఆశించవచ్చా? 50 ఆశిస్తున్నారు అంటే వాళ్ళు ఆశించేది ఓకే, వీళ్ళు ఇస్తారు కన్ఫర్మ్ గా అనుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 35 అని అనుకున్నా, 35 మంది అభ్యర్థులు అయితే అంత ఈరో ఇప్పుడు టక్ టక్ మనం పేర్లు చెప్పేవాళ్ళు అయితే 35 మంది అయితే కనిపించట్లేదు, ఒక 4-5 పేర్లు అయితే చెప్పొచ్చు. ఆ కొరత వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళతో తీర్చుకోవచ్చు కదా అంటున్నాను. ఎందుకు ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వచ్చేస్తున్నారు చాలా మంది, ఇప్పటికే మీరు చూస్తే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి వివిధ నియోజకవర్గాల్లో తెలుగుదేశం